డైరెక్టర్ కాకపోయి రైటర్ కాకపోయి అసలు ఊహించుకోలేను ప్లీజ్, అసలు ఆ పదం కూడా అది ఊహించుకోలేదు నేను. భయం వేస్తుంది నాకు ప్లీజ్ డైరెక్టర్ కాకపోయి ఉంటే అంటే అనే దాన్ని అసలు నేను ఆ థాట్నే నేను ఎప్పుడు నేను ఏ జాబ్కి ఎప్పుడు అప్లై చేయలేను. ట్యూషన్లు చెప్పుకుంటే ఉండేవాడిని తప్ప అస్సలు ఎప్పుడు అనుకోలేదు. మేబీ అంటే వాల్మీకిలో డైలాగ్ ఉంటుంది, నువ్వు చెప్పిన మాట వినట్లేదు, ఇంత చదువుకున్నావు ఇలా అందరితో గొడవలు పెట్టుకుని ఇలా బయటకు వచ్చేస్తే తర్వాత స్క్రిప్ట్లో లెంత్లో తీసేసాం, బయటకు వెళ్ళి కప్పులు కడుక్కుంటూ బతకాలరా అనే ఒక డైలాగ్ అంటాడు ఫాదర్ అన్నప్పుడు అదర్ ఒక ఏట డైలాగ్. కప్పులు కడుగుతాను అన్న, బట్ అక్క కప్పులు కూడా ఇండస్ట్రీలో కడుగుతాను, అప్పుడు కూడా షూటింగ్ చూడొచ్చు అని అంటాడు ఆ వ్యక్తి. దట్ ఈజ్ మీ. సినిమా ఇండస్ట్రీలో సినిమా కోసం పనిచేసేవాడు. ఒకవేళ నేను డైరెక్టర్గా రైటర్గా పనికి రాకపోతే సినిమా ఇండస్ట్రీలో సినిమాలు తీస్తున్న వాళ్ళకి టీలు కాఫీలు అందించైనా పర్లేదు, ఇక్కడే ఉండాలి అని ఫిక్స్ అయ్యి వచ్చాను ఇండస్ట్రీకి. మొత్తానికి అక్కడే ఉండాలి. ఇక్కడే ఇంకా క్వశ్చనే లేదు ఇక్కడ ఆ విషయంలో అయితే. అసలు అది ఫిక్స్ అయ్యి వచ్చానండి. ఇన్ని సంవత్సరాలుగా మీరు తీసిన సినిమాలన్నీ చూస్తే కనుక ఒక్కొక్కటి ఒక్కొక్క జోన్లో ఉంటుంది. అంటే గబ్బర్ సింగ్ 1, గబ్బర్ సింగ్ 2 అనేది ఒకటి పక్కన, అదొక్కటి పక్కన పెడితే. సో అంటే ఒక కథ రాసేటప్పుడే ఇది ఈ జోనర్ అని మీరు డిసైడ్ అవుతారా? లేదు, నాకు బేసిక్గా క్యారెక్టరేషన్ ఇష్టం బాగా. నేను బేసిక్గా చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి సినిమాలు, అమితాబ్ బచ్చన్ సినిమాలు, రజనీకాంత్ గారి సినిమాలు చూసి పెరిగిన ఉన్నాయి. హీరో వర్షిప్ నాకు నా డిఎన్ఏలో ఉంది. నాకు ఒక పెద్ద కర్ణరసం సీన్ ఉంటే పెద్దగా అట్రాక్ట్ అయ్యేవాడి కాదు. అంటే ఇప్పుడు వరల్డ్ సినిమా చూసి, రకరకాల సినిమాలు చూసి ఇప్పుడు నేను కొంచెం ఎమోషన్ వైపు బెండ్ అవుతున్నాను. బట్ నేను పెరిగినది వాతావరణం అంతా హీరోయిజం బేస్డ్ ఫిలిమ్స్. ఒక హీరోకి ఎక్స్ట్రానర్ ఇంట్రాక్షన్ ఉంటే నాకు హైతో కళ్ళ నీళ్ళు వచ్చేసేవి. చిరంజీవి గారి ఇంట్రాక్షన్స్కి అసలు ఎన్నిసార్లు, పవన్ కళ్యాణ్ గారి ఇంట్రాక్షన్స్కి అసలు కళ్ళ నీళ్ళు వచ్చిన సందర్భాలు ఉంటాయి. ఒక హీరో వర్షిప్ హై వస్తుంది నాకు. సో హీరోకి అట్రాక్షన్ అనుకుంటాను ఫస్ట్, ఈ హీరోని ఈ క్యారెక్టరేషన్ చేస్తే అలా ఉంటుంది. ఈ క్యారెక్టరేషన్ ఉన్నప్పుడు నేను రెండు మూడు ఇంటర్వ్యూలో చెప్పాను, గరిగిపట్టి గారు చెప్పారు రచయిత పాత్రల్ని కొంతవరకే నడిపిస్తాడు, ఆ తర్వాత పాత్రలు మనం నడిపించుకుంటూ తీసుకెళ్తాయి. ఎగ్జాక్ట్లీ. సో వెన్ యూ డిఫైన్ యువర్ క్యారెక్టరేషన్ పర్ఫెక్ట్లీ, ఆఫ్టర్ దట్ దట్ క్యారెక్టరేషన్ విల్ గివ్ యూ ద రెస్ట్ ఆఫ్ ద స్క్రిప్ట్. సో నా సినిమాలు ఆ పద్ధతిలో ఉంటాయి. మీరు ఏ తీసుకున్నా గబ్బర్ సింగ్ అవ్వచ్చు, వాల్మీకి అవ్వచ్చు, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అవ్వచ్చు, మిరపకాయ అవ్వచ్చు, హీరో క్యారెక్టరేషన్ మీద కథ ఉంటుంది. అది అది సినిమా తీయడానికి పెద్ద గొప్ప పద్ధతి అని అనుకోను, నా పద్ధతి. గబ్బర్ సింగ్లో డైలాగ్ ఏదైతే ఉందో నాకు తెక్కుంది, దానికి లెక్క ఉంది. ఇండస్ట్రీలో కానీ బయట మీడియాలో కానీ అది యాప్ హరిశంకర్ గారు క్యాప్టన్ అంటారు. దీని మీద మీ కామెంట్ ఏంటి? ఏముందండి, కుడ్ బి నా గురించి నాకు ఎలా తెలుస్తుంది, అబ్జర్వ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి మేబీ ది ఆర్ రైట్. అది మీ ఓన్ ఆ డైలాగ్ పర్టికులర్గా మీదే అని అంటారు సినిమాలో. మీరే రాస్తారా నిజంగా నా డైలాగు? ఎవరు రాస్తారండి? నేను అలానే కాదు, ఎవరైనా చెప్తాను లేదా ఒక పంచ్ డైలాగ్ కోసం స్పెషల్గా నాకు నాకు తెలిసింది ఏంటంటే అది ఆయనే రాశారు. అది ఆయన అన్ని డైలాగులు నేనే రాశాను. ఓకే, నా సినిమాలో అన్ని డైలాగులు నేనే రాస్తాను. ఫస్ట్ టైం ఈ సినిమాకి డైలాగ్ సైడ్ కొంచెం కంట్రిబ్యూషన్ వచ్చింది మా రైటర్స్ మధు శ్రీనివాస్ అండ్ చైతన్య, అందుకే వాళ్ళకి స్క్రీన్ ప్లే అండ్ అడిషనల్ డైలాగ్స్ అని రాశాను. మీరు స్పెషల్గా కూడా వాళ్ళని పిలిచి స్టేజ్ మీదకి మీరు చాలా థ్యాంక్స్ చెప్పారు. నన్ను పిల్లలు కదా, ఎవరిని పని చేసినప్పుడు మరి నా కోసం పనిచేసిన వాళ్ళని పిలవాలి కదా. అది గుర్తుపెట్టుకుని అది చేయడం గ్రేట్ సార్. అది గ్రేట్ కాదండి, బాధ్యత బాధ్యత. అంటే అది ఒకనొకప్పుడు మనకి ఇది దొరకలేదు, ఇప్పుడు మనం ఇద్దాం అన్న పాయింట్ 100 మందిలో ఒకళ్ళకో ఇద్దరుగా ఉంటుంది. దట్స్ నిజంగా అది ఆ కృతజ్ఞత భావం అనేది అందరికీ ఉండదు. రెస్పాన్సిబిలిటీ అది మన దగ్గర పనిచేసే వాళ్ళకి. ఇండస్ట్రీకి ఎవరైనా గుర్తింపు కోసం వస్తారు కదా, డబ్బుల కోసం అయితే వాళ్ళు ఏదో వ్యాపారంలో ఉద్యోగాలు చేసుకుంటారు. ఆ గుర్తింపు కోసం వచ్చినప్పుడు మినిమం గుర్తింపు కూడా ఇవ్వకపోతే మనం మనిషిగా మనం ఏంటి ఫస్ట్? ఇన్నాళ్ళ ఫిల్మ్ ఇండస్ట్రీలో జర్నీలో మీరు నేర్చుకున్నది ఏంటి అని అంటే ఏం చెప్తారు? ఇందాక చెప్పారు కదా, సినిమా మొత్తం లౌక్యం, జ్ఞానం, ఒక మెచ్యూరిటీ, ఒక ఆనందం, సినిమా ఎవ్రీథింగ్, ఎవ్రీథింగ్ అన్నీ నేర్చుకుంది. ఇండస్ట్రీకి వచ్చాకే మొత్తం నేర్చుకుంది. చాలా భయపడుతూ చాలా ఇన్సెక్యూరిటీగా ఉండేవాడిని. రేపు ఎలా అనే భయం ఉండేది ఇండస్ట్రీలో వెళ్ళకముందు. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఒక ధైర్యం, అది అన్నీ నేర్పిందండి. ఇండస్ట్రీ ఈజ్ లైక్ అమ్మ అంతే, సినిమా ఈజ్ అమ్మ అంతే. ఇప్పుడు ఇన్ని సినిమాల్లో కొన్ని సూపర్ హిట్లు అయ్యాయి, కొన్ని అనుకున్నంతగా ఆశించినంతగా మీకు రాలేదు, కానీ అలాంటి సిచ్యువేషన్స్లో అలాంటి మెంటల్ సిచ్యువేషన్, ఒక డిప్రెషన్ సిచ్యువేషన్ నుంచి బయటకు రావాలి అని అంటే మీకు ఆ టైంలో సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు, అలాగే ఎలా ఓవర్కమ్ చేస్తారు జనగా మీ వరకు మీరు? బేసిక్ అండి, అంటే నేను ఎప్పుడు అంత డిప్రెషన్కి వెళ్ళలేదు. షాక్ పోయినప్పుడు కూడా నేను అంత డిప్రెషన్కి వెళ్ళలేదు. చాలామంది రామాయణ తర్వాత అనుకున్నారు, షాక్ పోయినప్పుడే నేను మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి మిరపకాయ తీశాను. అవకాశాలు ఇవ్వలేదు తప్ప అవకాశం ఎప్పుడు వస్తే అప్పుడు తీస్తాను, నాకు నమ్మకం ఉండేది బేసిక్గా. అది కొంతమంది ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకుంటారు, వాట్ ఎవర్. బట్
రామాయ వస్తే సినిమా గొప్ప సినిమా కాదు, బట్ ఇట్ డజంట్ డిజర్వ్ దట్ మచ్ క్రిటిసిజం ఆ టైంలో అనిపించింది. అప్పుడు కొంచెం ఫీల్ అయ్యాను. చెప్పే కదా, నా అదృష్టం ఏంటంటే నా వైఫ్ ఇస్ మై బిగ్ సపోర్ట్. తన సపోర్ట్ లేకపోతే తన సైడ్ ఇంటికి వెళ్ళగానే 100 పంచాయతీలు పెట్టేసి నువ్వు ఇంటికి రావట్లేదు, ఎప్పుడు సినిమాలోనే ఉంటున్నావు, అది ఇది అంటే ఇంకా బ్రెయిన్ వాష్ అయిపోయి మనం ఏం పని చేయలేము. నా వైఫ్ అసలు ఎప్పుడు దేనికి కంప్లైంట్ చేయదు. అసలు రామాయ వస్తే ఫ్లాప్ తర్వాత అసలు తను పట్టు తను ఇగ్నోర్ చేసింది బేసిక్గా. తను గబ్బర్ సింగ్ని ఇగ్నోర్ చేసింది, రామాయ వస్తే ఫ్లాప్ని ఇగ్నోర్ చేసింది. సో మై వైఫ్ ఈజ్ బిగ్ సపోర్ట్ మీ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ తర్వాత బేసిక్గా అండి నేను ఈ సెల్ఫ్ పిటీ సానుభూతి అంటే కొన్ని చేదనుభావాలు చెప్పాలి, ప్రతిసారి మన సక్సెస్ స్టోరీ చెప్పకూడదని ఇందాక ఆ మాత్రం బిహెచ్ఎల్ నుంచి వచ్చినప్పుడు బస్ ఛార్జీలకి ఎలా ఇబ్బంది పడ్డామని చెప్పాను. ఐ హేట్ సెల్ఫ్ పిటీ అండి. సెల్ఫ్ పిటీ అయ్యో నేను వేదీపాల కింద కూర్చొని చదువుకున్నాను, మా ఇంట్లో కొవ్వతల ముందు కూర్చుని వాళ్ళం, ఈ నాకు చెప్పుకోవడం ఇష్టం ఉండదు. మనం ఏమి స్వాతంత్ర పోరాటం చేయలేదు, మనం ఏమి సమాజాన్ని ఉద్దరించడం బయలుదేరలేదు, మనం గ్లామరస్ ఫీల్డ్లో ఇండస్ట్రీలో డైరెక్టర్ అవ్వడానికి వచ్చావు, నువ్వు కష్టపడితే ఎవడికి గొప్ప, నువ్వే కదా డైరెక్టర్ అయ్యేది. సో నేను కాబట్టి చేశాను, నేను కాబట్టి కష్టపడ్డాను, నేను కాబట్టి ముంతతో ఇస్త్రీ చేసుకున్నాను, ఇవన్నీ నాకు ఇష్టం ఉండదు చెప్పుకోవడం బేసిక్గా. చిరాకు నీ పుట్టినప్పుడు నీ కొన్ని శక్తులు ఉన్నాయి, నువ్వు పుట్టినప్పుడు నీ కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, నీకంటూ కొన్ని బలాలు ఉన్నాయి, నీకంటూ కొన్ని బలహీనతలు ఉన్నాయి, వాటిని అధిగమించడం నీ బాధ్యత. అది ఏదో పెద్ద ఫేవర్లాగా చూసారా నేను ఎంత పొడి చేశాను అని చెప్పుకోవడం నాకు ఇష్టం ఉండదు బేసిక్గా. సో ఆ డిప్రెషన్ అనేది ఎప్పుడూ లేదు, ఎప్పుడూ లేదు. ఈ శుక్రవారం మంది కాదు అనిపించింది అంతే. దిస్ ఫ్రైడే ఇస్ నాట్ అస్, నాట్ సార్, ఇంకో ఫ్రైడే వస్తుందిగా. మీ ఇప్పటివరకు మీరు ఓవర్కమ్ చేయలేని బలహీనత అంటే ఏం చెప్తారు? నైట్స్ ఎర్లీగా పడుకోవాలనుకుంటానండి, ఎప్పటికీ పడుకోలేకపోతున్నాను. కరెక్ట్గా బెడ్ ఎక్కగానే 100 ఆలోచనలు వస్తాయి, సినిమాలు చూడడము, చదువుకోవడము, ఫ్రెండ్స్తో మాట్లాడడం. అప్పుడే మా యూఎస్లో మా ఫ్రెండ్స్ పని పాటలు అందరూ పొద్దులేసి మెసేజ్ పెడుతుంటారు. సో వాళ్ళతో మాట్లాడుకోవడము, నైట్స్ ఎర్లీగా పడుకోవడం అనేది అసలు నా వల్ల కావట్లేదు, అది ఒకటే బలహీనత. అట్ ద సేమ్ టైం ఇదే ఇందాక మీరు చెప్పినట్టు ఏదైనా ఒక విషయాన్ని కొంచెం కుండబద్దలు కొట్టి చెప్పడం, అది కొంచెం అవసరం లేదు. కొన్ని కొన్నిసార్లు మనం మాట్లాడే ప్రతిసారి మనమే కరెక్ట్ అయిపోయాం కదా. సో కొంచెం మాట్లాడడం తగ్గించి పనిచేయడం పెంచుకుంటే బెటర్ అన్న ఫీలింగ్. నేను ఎక్కువ మాట్లాడతాను నా ఫీలింగ్, అందరి ఫీలింగ్ కూడా. సో కొంచెం మాటలు తగ్గిస్తే బెటర్ ఏమో అని దాన్ని ఓవర్కమ్ చేయడానికి ట్రై చేస్తాం బేసిక్గా. యాక్చువల్లీ మీరు ఇద్దరు హీరోలతోటి చేద్దామని చెప్పని అనుకున్నాను, అంటే దానికి అది ఇంకా కార్యరూపం దాల్చకపోవడానికి. అంటే నేను ఇండస్ట్రీకి రాకముందు నుంచి మౌన రాగం అంటే నాకు చాలా పిచ్చి. మండలిందం గారు మౌన రాగం సినిమా, మౌన రాగం బేస్డ్ రేవతి, ఆ సినిమా అంటే ఇష్టం. ఆ సినిమాని బేస్ చేసుకుని ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాను. ఓకే, సినిమా ఇన్స్పైరింగ్, నాట్ బేస్ చేసుకుని ఇన్స్పైరింగ్. అయితే ఎక్కడో ఇద్దరు హీరోల్ని ఇద్దరు హీరోయిన్ని ఆన్ బోర్డ్ తీసుకురాలేకపోయాను, అది వర్కౌట్ అవ్వలేదు. అది ఎప్పటికైనా అది చేయాలనుకుంటున్నాను, చేయాలి మనసులో ఉంది. 100% 100% చేస్తాను కూడా.